కరోనాపై కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది సాయంత్రం కరోనాపై మంత్రి హరీష్ రావు హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు అటు బీఆర్కే భవన్ లో ఇప్పటికే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు తెలంగాణలో అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అన్ని జిల్లా ఆసుపత్రులను కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది కొత్తగా నమోదయ్యే కరోనా కేసులను జీనోమ్ పరీక్షలకు పంపాలని నిర్ణయించింది విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది విమానాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఎయిర్పోర్ట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్లో లో రాధిక కరోనా కొత్త వేరియంట్కు సంబంధించి ఈ సాయంత్రం హై లెవెల్ మీటింగ్ కూడా జరగబోతుంది హరీష్ రావు అధ్యక్షతన ఇంకా ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కరోనా కొత్త వేరియంట్తోని కొంత అలర్ట్ అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేయటము ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే ముఖ్యంగా చైనా లాంటి దేశాలు ఇటు బ్రెజిల్ కొన్ని ముఖ్యమైన దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ని ఇప్పటికీ పరీక్షలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ కంపల్సరీ అనేది మళ్ళీ తీసుకురావటం జరిగింది ఇప్పటి వరకు కూడా మాస్క్ కొంత లేకపోయినా లీనియన్స్ అయితే ఉండింది కానీ ఇప్పుడు మళ్ళీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ఎయిర్పోర్ట్ లోపలికి ప్ర ప్రవేశించేటప్పుడే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి మరోవైపు ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా తప్పనిసరి మాస్క్ అనేది నిబంధన పెట్టడం జరిగింది ఇటు వస్తున్న ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా స్క్రీనింగ్ చేయటము ఆ తర్వాత ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్లకు కూడా పంపించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా హాస్పిటల్స్ ని అలర్ట్ చేయటము ఎక్కడికక్కడ ఐసోలేషన్ వార్డులను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మనకి హైదరాబాద్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో కూడా ఐసోలేషన్ వార్డులు అనేవి ఇప్పటికే ఉన్నాయి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో కొంత రిలాక్సేషన్ ఉన్నప్పటికీ కూడా రోజుకి ఐదారు కేసులు మాత్రమే నమోదవుతున్న నేపథ్యంలో నమోదైన ప్రతి కేసును కూడా జీనం సీక్వెన్సింగ్కి పంపించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులు ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఇప్పుడే భే భేటీ కూడా కొనసాగుతుంది దీని అనంతరం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మంత్రి హరీష్ రావు జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం మహబూబ్ నగర్ లో జర్నీలో ఉన్నారు ఆ తర్వాత జూమ్ మీటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు ఆ జూమ్ మీటింగ్ లో ఆరోగ్య శాఖకు సంబంధించిన అందరూ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది అయితే కొత్త మార్గదర్శకాలు ఇవ్వటానికి కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది